నో ఆబ్జెక్షన్కు మళ్ళీ పావులు, ఎన్ఓసీ అట. ప్రభుత్వ భూముల క్లియరెన్స్కు కుట్రలు జరుగుతున్నాయట. రెవెన్యూ ఆఫీసర్లపైన కొనసాగుతున్న ఒత్తిళ్లు. పలు జిల్లాల్లో ఇప్పటికే వేల కోట్ల స్థలాలు పరాధీనం. చేతులు మారుతున్న గవర్నమెంట్ ల్యాండ్స్, గ్రౌండ్ రిపోర్ట్ లేకుండానే నిర్ణయాలు. అక్రమార్కులకు అనుకూలంగా కొందరు ఆఫీసర్లు. ఫోరెన్సిక్ ఆడిటింగ్తోనే వెలుగులోకి వాస్తవాలు. మీరు రాసిన వార్తలో వాస్తవం ఉంది, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియకుండా, రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరుగుతుందా? ఈ వ్యవహారం అంతా జరుగుతుందా? నేను అనుకోవడం ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన డబ్బులను రికవర్ చేసుకునే ప్రయత్నం వీటి ద్వారా జరుగుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. చాలామంది మాట్లాడుకుంటున్నారు బయట, అవి ఎకరం 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు పలికే భూములు. దశాబ్దాలుగా రికార్డుల్లో ప్రభుత్వ పొరంబోకుగా నమోదైనవే. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న అలాంటి ల్యాండ్స్ పైన కొందరు పెద్దలు కన్నేశారు. ఎన్ఓసీలు జారీ చేయించుకొని కాజేసే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆరోపణలు రావడంతో సీసీఎల్ఏ స్పందించింది. సుమోటోగా కేసులు నమోదు చేసి ఆ ఆర్డర్లు చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ భూములను మళ్లీ కాజేసేందుకు కొందరు పెద్దలు పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది. దీనికోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుండగా అక్రమార్కులకు కొందరు ఆఫీసర్లు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయట. జరుగుతున్నది ఇది, డౌట్ ఏముంది అందులో? గ్రేటర్ హైదరాబాద్లో, హైదరాబాద్ నడిబొడ్డున లేదు, హైదరాబాద్ చుట్టుపక్కల, ఇప్పుడు సంగారెడ్డి, అమీన్పూర్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రభుత్వంతో కూడా కొల్యూడైపోయి, గతంలో ఏవైతే చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి కడుతున్నారో అవి ఇప్పటికీ ఈ క్షణానికి దర్జాగా జరుగుతున్నాయి. మొన్న మనం గీడ అమీర్పేట్ మెట్రోను గూలుస్తున్నారా నాయన, పర్మిషన్ లేదు ఎట్లా కడుతున్నారా అంటే ఒక్కడన్నా మాట్లాడిందా? జిహెచ్ఎంసీ రెస్పాండ్ అయిందా? జిహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే అవును సార్ పర్మిషన్ అడిగిర్రు, గతంలో ఇచ్చిర్రు వాళ్ళు, ఎక్స్పైర్ అయింది, మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇస్తామంటున్నారు. ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా కడతారు? కట్టడానికి వీల్లేదు కదా. మీరు అమీన్పూర్కి పోదాం, చెరువులు మొత్తం కబ్జా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్కి ఎన్ఓసీ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదట. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియకుండా వ్యవహారం నడుస్తున్నదా? స్టేట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ ఆప్షన్, సెకండ్ క్వశ్చనే లేదు. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతున్నదా? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి, కేసీఆర్ కూలిపోవడానికి ప్రధానమైన కారణం ధరణి భూములు. ప్రధానమైన కారణం, అన్ని కారణాలు, నిరుద్యోగము, ఇవన్నీ కారణాలు ఏవైతే ఉన్నాయో అందులో టాప్ ప్రయారిటీ కింద భూముల అంశం ఉన్నది. కేసీఆర్ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రజల చేతుల్లో ఉన్న ఈ మాత్రం భూమి కూడా ఉండదు. గవర్నమెంట్కి అసెట్గా ఉన్న, ప్రజలకి ఆధారంగా ఉన్న ఈ ప్రభుత్వ ల్యాండ్ ఇక ఉన్నది కూడా మిగలదు అని కేసీఆర్ని దించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. వీళ్ళు చేస్తున్నది ఏమన్నా కేసీఆర్కి ఏమైనా భిన్నంగా ఉన్నదా? సరే, గతంలో జరిగినటువంటి నష్టాన్ని కంటిన్యూ చేస్తున్నారు, అదే కదా మేము అడుగుతున్నది. గతంలో జరిగిన నష్టాన్ని కంటిన్యూ చేయట్లేదు, దాన్ని ఆపగలిగితే మీరు గొప్పోళ్ళు, అది మార్పు అంటే. గతంలో జరిగింది కదా, ఇక అది అయిపోయింది, ఇక అది అయిపోయింది, కొత్తది జరగకుండా చూస్తామంటే ఇది కాదు కదా కావాల్సింది. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు, కొంతమంది మంత్రులు, మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టినాము. ఒక ఆయన అంటాడు, నేను 10 మందిని గెలిపించుకున్నా నా జిల్లాలో అని ఒక ఆయన అంటాడు. కాబట్టి నేను సంపాదించుకోవాలని ఇసుకని దోపిడీ చేయాలని ఒక ఆయన అంటాడు. నేను కాంగ్రెస్కి గెలవడానికి, లేకపోతే ఇక్కడున్న నాయకులు గెలవడానికి, కాంగ్రెస్కి బెంగళూరు, తెలంగాణ తప్ప వాళ్ళకి ఆదాయ వనరు లేదు, వాళ్ళకి గతంలో గవర్నమెంట్ అకౌంట్లు ఫ్రీజ్ చేసింది, నేను డబ్బులు ఇచ్చినా దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ భూములు తీసుకుంటా అంటే కుదరదు కదా. ఈ దందా నడుస్తున్నది, ఈ కుట్ర జరుగుతున్నది, హైదరాబాద్లో ఉన్న కీలకమైన ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా కొల్లగొడతా ఉన్నారు. ఇది మీరు అనుకుంటుండొచ్చు, ఏ ఇప్పటికిప్పుడు బయటికి రాదేమని, 100% బయటికి వస్తుంది. మాలాంటి వాళ్ళమే మాట్లాడబోతున్నాం త్వరలో.